హైదరాబాద్ నాగోల్లోని మెట్రో స్టేషన్ ఉంది. ఆపోజిట్లో మెట్రో ఉంటుందండి. ఈ మెట్రోలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ ఉంటాయి. ఈ మెట్రోలకు ఫస్ట్ ఎంటర్ కావాలంటే మనకు కార్డు కావాలండి. ఆ కార్డుని మనం అక్కడ వెళ్ళి వాళ్ళకు ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు కార్డు వస్తుంది. ఆ కార్డుతో స్వైప్ చేస్తే మనం లోపలికి పంపిస్తారు. ఇంకేందండి, లోపలికి వచ్చామంటే బోల్డ్ని షాపింగ్ ఉంటాయి. ఇక్కడ ఎన్ని వెరైటీలు ఉంటాయంటే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్, అన్ని వెరైటీస్ ఐటమ్స్ ఉంటాయి. మనకు ఓపిక ఉండాలి, కానీ అక్కడ దొరకంది ఏది ఉండదండి. ఇంకేంటి, బుక్స్ కానీ పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ, స్టేషనరీ ఐటమ్స్ మొత్తం, గ్రోసరీ ఐటమ్స్ మొత్తం, వెజ్ ప్లస్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడే అన్ని ఐటమ్స్ దొరికిపోతాయండి. కానీ మనకు ఓపిక ఉండి వెతుక్కోవాలి అంతే తప్ప, అక్కడ లేవని క్వశ్చన్ మాత్రం ఉండదండి. ఇక్కడ టీవీలు, ఫ్రిడ్జులు, ఫ్యాన్లు, ఏసీలు తో పాటు కూల్ డ్రింక్స్, పాప్కార్న్, బిస్కెట్స్, చాట్ ఐటమ్స్, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి ఇందులో. ఇందులో మేము చూసి, అబ్బా, మా మిస్సెస్తో వచ్చాను, తిరగలేక కాళ్ళు అలిచిపోయి కూర్చున్నాను చోట, తను మాత్రం తిరుగుతుందండి. ఇగో చూడండి, ఇక్కడ గ్రోసరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మెట్రోకు ఉండే స్పెషాలిటీ ఏంటంటే అండి, మినిమం థౌజండ్ బిల్ చేయండి మాత్రం మనకి ఏ ఐటమ్స్ ఇవ్వరండి. మినిమం 1000 బిల్ అబోనే ఉండాలి. 1000 బిలో ఉంటే అసలు బిల్లింగ్ కాదు, మనకి ఎలాంటి ఐటమ్స్ వాళ్ళు ఇవ్వరు. అందుకే 1000 అబోనే చేయాలన్నమాట. అది మెట్రో మినిమం 1000 బిల్ అబో చేసేది ఉంటేనే మెట్రోకి వెళ్ళాలి, లేకపోతే డిమార్ట్కి వెళ్ళొచ్చు. 10 రూపీస్ నుంచి కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ ఇట్లా మెట్రోలు అలా కాదు, ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ అండి. ఇక్కడ నుంచి రీటైల్, ఇక్కడ హోల్సేల్ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొని అంత రీటైల్గా అమ్ముకుంటారండి. అంత చీప్గా, అంత బెస్ట్ క్వాలిటీగా వస్తాయి ఇక్కడ మెట్రోలో. ఎప్పుడు ఎవ్రీ టైం ఇక్కడే తీసుకుంటానండి మెట్రోలో, ఎందుకంటే నాకు మెట్రో కార్డు ఉంది. ప్లస్ మనకు ఆఫర్స్ కూడా ఏంటంటే, ఆఫర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎన్నో రకాల ఆఫర్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకు దొరకని ఐటెం ఉండదండి. మన ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఐటెం ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకు, పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అన్ని ఐటమ్స్, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ. అందుకే మనం షాపింగ్ అంటే ఒకే చోట అన్నీ చేసుకోవాలనుకుంటే ఈ మెట్రోకి రావచ్చు అండి. డెఫినెట్గా మెట్రో ఇస్ ఎ బెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ. షూ క్వాలిటీస్ కానీ అన్ని క్వాలిటీ పెడతారండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, చాలా బాగుంటుందండి. కాకపోతే మన పాకెట్లో మనీ ఉండాలండి. పాకెట్లో మనీ ఉంటే ఎన్ని వేలైనా కొనొచ్చండి, అన్ని వెరైటీలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేసేది గ్రోసరీకి ప్రిపేర్ చేస్తానండి. గ్రోసరీ బయటకన్నా ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరికిపోతాయి. ప్లస్ మనకు అప్పుడప్పుడు మాకు ఆఫర్ కూడా ఇస్తుంటారండి మెట్రోలో. 1000కి 250 ఆఫ్ ఉంటుంది. అలా ఆఫ్ ఉన్నప్పుడు నేను ఇలాంటి యూటిలైజ్ చేసుకుంటానండి. అన్ని గ్రోసరీ, ఒక 1 మంత్కి సరిపడే గ్రోసరీ మొత్తం ఇక్కడే తీసుకుంటాను హ్యాపీగా. మా పిల్లల చాక్లెట్స్ కానీ, బుక్స్ కానీ, మా మిస్సెస్కి గ్రైండర్స్ కానీ, మిక్సీ కానీ, టీవీ కానీ అన్నీ ఇక్కడే తీసుకున్నాను నేను. చాలా బెస్ట్ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్ కదండి. ఇంతకంటే బయట కంటే చాలా తక్కువ ఇస్తారు. కానీ నేను ప్రమోషన్ చేయట్లేదండి. మన తెలుగు వాళ్లకు ఏదైనా బెనిఫిట్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నాను అంతే. నేను మెట్రో ప్రమోషన్ చేయట్లేదండి, ఎందుకంటే నేను బెనిఫిట్ పొందాను, మీరు కూడా పొందొచ్చు అని చెప్తున్నాను. అంతకు మించి వేరే ఏం లేదండి ఇందులో. కాకపోతే ఈరోజు నేను జస్ట్ గ్రోసరీకి వచ్చానండి, వేరే ఏ ఐటెం కొనలేదు. జస్ట్ గ్రోసరీ చూడండి, ఇవి కొనుక్కున్నాను. ఇవి గ్రోసరీ ఇంటికి సరిపడే సామాను. మరి ఇక బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇప్పటికే అలసిపోయాం బాగా. తిరిగి తిరిగి అలసిపోవడమే, లేకపోవడానికి తిరగడానికి వస్తాం హాయిగా. చూడదాం ఇంకా మా బిల్ ఎంత అవుతుందో చూడాలండి. కాకపోతే తక్కువ ఐటమ్స్ తీసుకున్నాను, సరిపడే. ఆల్రెడీ నేను డిమార్ట్లో చేశాను. ఓకే, ఓవరాల్గా ఎంత బిల్ అయిందండి? 1750 రూపీస్ అయింది అన్నారండి. నాకు 250 ఆల్రెడీ డిస్కౌంట్ ఉండే కనుక 1500 కడితే సరిపోతుంది. ఇదిగో చూడండి, 1750 అయితే నాకు 1500, అంటే 250 ఆఫర్ వచ్చిందండి. ఇంకేంటండి, బిల్ పే చేసి బయటికి ఇక చెక్అవుట్ అవ్వాలండి. ఇక్కడ హ్యాపీగా చెక్అవుట్ అయిపోయి ఇంటికి బయలుదేరామండి. థ్యాంక్ యూ వాచింగ్.